నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, భీమగల్ గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ జీవో జారీ చేయడం జరిగిందని, దీనికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మండల ప్రజల కోరిక మేరకు 18న జరిగే కృతజ్ఞతా సభకు కేటీఆర్ వస్తున్నారని, దీనికి అందరూ సహకరించాలని, అలాగే మంత్రి రాకతో భీమగల్ మండల రూపురేఖలు మారుస్తాయని అని అన్నారు. భీమగల్ ప్రజల చిరకాల మంచైనటువంటి కోరిక భీమగల్ గ్రామాన్ని మున్సిపాలిటీగా చేయడం ఉండే, మరి ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు నా విజ్ఞప్తిని, గౌరవ ఎంపీ గౌతమ్మ గారి విజ్ఞప్తిని, భీమగల్ ప్రజల విజ్ఞప్తిని మన్నించి భీమగల్ గ్రామాన్ని మున్సిపాలిటీగా చేశారు. ఈ సందర్భంలో వారికి కృతజ్ఞతాపూర్వకంగా భీమగల్ ప్రజలు ఒక కృతజ్ఞత సభని ఏర్పాటు చేద్దాం, మీరు కేటీఆర్ గారిని ఆహ్వానించండి అని చెప్పి నాకు భీమగల్ ప్రజలందరూ అనడం జరిగింది. భీమగల్ ప్రజల అభ్యర్థనను, వారి ఆహ్వానాన్ని నేను మొన్ననే 3 రోజుల క్రితం కేటీఆర్ గారికి విన్నవించడం జరిగింది. నేను కరుతమ్మ ఇద్దరం కలిపి అయితే వారు మేము ఊహించని రీతిలో తప్పకుండా వస్తాను, 18వ తారీఖునే వస్తాను, నేను భీమగల్ ప్రజల ఆహ్వానాన్ని నేను అదృష్టంగా భావించి భీమగల్ ప్రజల్ని కలుసుకునే అవకాశం నాకు వారు ఇచ్చినందుకు నేను 18వ తారీఖు నాడే వచ్చి వారందరినీ కూడా కలుసుకుంటానని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా భీమగల్ ప్రజల ఆహ్వానాన్ని, నా ఆహ్వానాన్ని, గౌతమ్మ గారి ఆహ్వానాన్ని మన్నించి వారు ఈ నెల 18వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు భీమగల్ పట్టణానికి రావడం జరుగుతుంది. భీమగల్ పట్టణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా కృతజ్ఞత భావంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు కేటీఆర్ గారు వస్తారా, వారికి ఎప్పుడెప్పుడు అపూర్వ స్వాగతం పలుద్దామా, వారు మున్సిపల్ భీమగల్ పట్టణాన్ని మున్సిపాలిటీ చేసినందుకు గొప్పగా వారిని ఆహ్వానించి మా కృతజ్ఞతను చాటుకుంటాము అని చెప్పి వారు ఎంతో ఉత్కంఠంగా వేచి చూస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారితో ఇంకొక మాట అనడం జరిగింది. నేను కరుతమ్మ ఇద్దరం, భీమగల్ పట్టణం చాలా వెనుకబడిపోయింది ఉన్నా